అది రోజుకింత కాలరాస్తా ఉన్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వాయంలో ఈ కేంద్ర ప్రభుత్వాయంలో అధికారాలు అనేది అధికారం అనేది బాధ్యత అధ్యక్ష ఇది రాచరిక వ్యవస్థ కాదు డెమోక్రసీలో అధికారం అంటే బాధ్యత ఆ బాధ్యతలు అధికారపూర్వకంగా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం కాబట్టి గవర్నెన్స్ కాబట్టి అని పెట్టినారు కేంద్రం పరిధిలో ఇవి ఉండాలి రాష్ట్రాల పరిధిలో ఇవి ఉండాలి ఇద్దరు కలిసి సంప్రదింపుకొని చేసేటువంటి కొన్ని ఉండాలని ఉమ్మడి జాబితా అని పెట్టినారు ఈ పవర్ ఏదైతే ఉందో ఉమ్మడి జాబితాలో ఉంది అధ్యక్ష ఈ సబ్జెక్టు కేంద్ర పెత్తనం లేదు దురదృష్టవశాత్తు రాష్ట్రాలతో కనీసం సంప్రదింపులు చేయకుండా అడగకుండా మాట మాత్రం కూడా చెప్పకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో అక్కడ పార్లమెంట్ లోక్సభలో కూడా వలన లేచి మాట్లాడదామంటే మాట్లాడనీయకుండా మూకదాడులు అధ్యక్ష ఒక ప్రతిపక్ష సభ్యులు లేస్తే 100 మంది అధికార పార్టీ సభ్యులు లేచి రకరకాల పేర్లు పెట్టి అరవటం వాళ్ళని నోరువయించటం వాళ్ళు మాట్లాడేది పోకుండా చూడడం ఆ డిన్లోనే గందరగోళ పరిస్థితులను బిల్లు పాస్ చేసుకొని పోవటం ఇటువంటి చట్టాలు తెస్తా ఉన్నారు అధ్యక్ష సమగ్రంగా ఒకవేళ పార్లమెంట్లో చర్చిస్తే అనేక పార్టీలని మా పార్టీ కూడా ఉంది మేము మా సభ్యులు అధ్యక్ష అప్పుడు బాలకసుమన్ గారు ఎంపీగా ఉండే తీవ్రమైన నిరసన వ్యక్తం చేసిన 5 రోజులు స్తంభింపజేసినాం లోక్సభను అయినా కూడా దానికి సమస్య లేదు జవాబు లేదు ప్రశ్న లేదు ఒక క్వాలిటేటివ్ డిబేట్ లేదు కనీసం ఎదుటి వాళ్ళు వినేది చెప్పేది వినే సంస్కారం లేదు బుల్డోజింగ్ చేసి మేము చేస్తాం అంతే మా ఇష్టం అనే పద్ధతిలో ఈ దేశాన్ని నడిపేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి జరుగుతూ ఉంది అధ్యక్ష చాలా క్లియర్గా నో కనెక్షన్ షల్ బి గివెన్ వితౌట్ ఎ మీటర్ అండ్ సచ్ మీటర్ షల్ బి స్మార్ట్ ప్రీపేమెంట్ మీటర్ ఇది గజెట్లోనే ఉంది అధ్యక్ష ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చింది మాకు వచ్చింది అధ్యక్ష ఇక చట్టంలో లేదు మేము అనలేదంటే ఆ పెట్టిపోయినా బొమ్మలే మా నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇవి ఆడబెట్టింది అధ్యక్ష ఇవి కలర్ ఫోటోలు తమకు పంపిస్తాను ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో పెడితే అక్కడ రైతులంతా తీసుకొచ్చి కుప్పపోసి ధర్నాలు చేశారు ఇది నిజమా అబద్ధమా అని చెప్పి నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇంకా చాలామంది వరంగల్ నుంచి మిత్రులు పోయి ఇక్కడ ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే మొత్తం సర్వనాశనం అయిద్దని ప్రాణంపోయినా సరే దీన్ని ఎదుర్కోవాలని చెప్పి పోయి అక్కడ తెలుసుకుంటే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష పేపర్లు తమకు పంపిస్తా ఉన్నా అధ్యక్ష ఉత్తరప్రదేశ్ ఎన్నికలలోనేమో చాలా తీయటి మాటలు చెప్పి ఫ్రీ కరెంట్ ఇస్తామని పోయి అక్కడ పెడితే ఆడ 3-4 జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున మీటర్లు పెడితే రైతులందరూ తీసుకొచ్చి దాని కరెంట్ ఆఫీస్ కాడ పోసి ఆ రైతు ఉద్యమ నాయకుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ధర్నాలు జరిగినాయి అధ్యక్ష ఇప్పుడు జరుగుతావు ఇంకా గొడవలు జరుగుతావు పైకి చెప్పేది ఒకటి చెప్తూ మిత్రుడు రఘునందనరావు మాట్లాడుతూ మా భారతీయ జనతా పార్టీ పెట్టి మీ పార్టీ పెట్టదు కదా కేంద్ర ప్రభుత్వం కదా పెట్టేది మరి మీ పార్టీకి ఉన్న మీ ప్రభుత్వానికైనా మధ్య గ్యాప్ ఉందా మీదో మీరే అపనమ్మకం ఉందా మీరు చెప్పేది తప్ప మరి వాళ్ళు చెప్పేది తప్ప వాస్తవం అయితే ఇది వచ్చిన గజెట్ ఇది అంటే అగ్రికల్చర్ కనెక్షనే కాదు ఏ రకమైన కనెక్షన్ అయినా సరే భారతదేశంలో వితౌట్ ఫిక్సింగ్ ఏ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఇవ్వడానికి లేదు అని శాసించి దీనికి వ్యతిరేకంగా పోతే మిమ్మల్ని తొక్కి సాంపుతాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇది ఒకటే కాదు ఇంకా తమాషా ఇది ఎట్లా సమర్థిస్తారో రఘునందన ఆయన అర్థం చేసుకోవాలి అధ్యక్ష విద్యుత్ సంస్కరణలు అని దానికి అందమైన ముసుగు పేరు అది సంస్కరణ కాదు నా పాడు కాదు ప్రజలను పేదలను రైతులను కరెంటు వాడుకునే ప్రతి ఒక్కరిని దోచుకునేటువంటి ఒక దుర్మార్గం సంస్కరణ అనే ఒక అందమైన ముసుగు తొడిగి ఇదే శాసనసభలో తమరు అనుమతిస్తే చర్చ చేసినాం అధ్యక్ష 0.5% ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తాము ఈ సంస్కరణలు అమలు చేసిన వాళ్ళకు ఆయన వల్ల చిన్న కాదు మొత్తం మీద సబ్జెక్ట్